కన్యా రాశి ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు కన్యారాశికి చెందుతారు కన్యా రాశికి అధిపతి బుధుడు అయితే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కన్యారాశి ఆడవారికి ఎలా ఉండబోతుంది శుభ అశుభ ఫలితాలు ఏంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి తప్పక పాటించాల్సిన పరిహారాలు ఏంటి అన్న విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం రాశి అమ్మాయిలకి కెరీర్ దిశలో సాఫీగా ముందుకు సాగుతారు ఉద్యోగం చేసే ఆడవారికి ఉద్యోగం మెరుగవుతుంది వ్యాపారపరమైన ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి ప్రయాణ అవకాశం బలపడుతుంది నిపుణుల నమ్మకాన్ని నిలబెడతారు సాంప్రదాయ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి సౌకర్యాలు పెరుగుతాయి సృజనాత్మక విషయాలకు సమయం ఇస్తారు ఒక విచిత్రమైన అద్భుతమైన విషయం జరుగుతుంది మీ జీవితంలో మంచి మార్పులు ప్రారంభమవుతాయి అయితే అన్నీ లాభదాయకంగా ఉండవు ఆర్థిక లావాదేవీలు క్రమంగా మెరుగుపడతాయి ఉద్యోగంలో అభివృద్ధి ప్రారంభమవుతుంది భవిష్యత్తు మీద ఆశ జనిస్తుంది సంతానానికి సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలుగుతాయి రావాల్సిన ధనం చేతికి వస్తుంది బంధువర్గంలో సమస్యలు తొలగుతాయి విద్యార్థులకు విజయవంతమైన కాలం నూతన బాధ్యతలు ఏర్పడును గృహంలో ఆనందకరమైన కాలం నూతన ఆదాయ మార్గాలు ఉన్నాయి ఉద్యోగ జీవితంలో ప్రోత్సాహకర వాతావరణం విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం వాహన చోదన విషయంలో జాగ్రత్త అవసరం కావలసిన పనులు చేయడం కంటే అనవసర వ్యవహారాలపై దృష్టి పెట్టడం వల్ల అవమానాలు ఎదురవుతాయి కింది ఉద్యోగులు పనివారి వల్ల చికాకులు రాకుండా జాగ్రత్త తీసుకోండి ఖర్చులను నియంత్రించుకోగలుగుతారు మొదటి ఆరు నెలలు కన్యారాశి వారికి వారు స్వయంగా ప్రతిభకు గుర్తింపు పొందుతారు ఏ పనికి ఎవరు సమర్థులో వీరు చక్కగా నిర్ణయించగలరు బంధు ప్రీతి అధికంగా ఉంటుంది గణితంలో ప్రజ్ఞ అధికంగా ఉంటుంది మంచి జ్ఞాపక శక్తి కలిగి ఉంటారు అకౌంట్లు ఆర్థిక లెక్కలకు సంబంధించిన వృత్తి ఉద్యోగాలలో మంచి నైపుణ్యం పొందుతారు ప్రభుత్వ ప్రైవేటు రంగానికి సంబంధించిన వీరు స్కీములను చక్కగా వినియోగించగలిగిన నేర్పరులు అవుతారు ప్రభుత్వ రంగంలో ఉన్న లోపాలు ఇబ్బందులు కలిగిస్తాయి ఆర్థికపరమైన వ్యవహారాలలో చక్కని అనుకూలం ఉంటుంది ధనమును చక్కగా వినియోగించగలిగిన నేర్పరితనము వీరి సొత్తు మధ్యవర్తిత్వ సంతకాలు ఇతరులకు హామీలు ఉండుట వంటివి మీకు నష్టం కలిగిస్తాయి జాగ్రత్తగా ఉండాలి ఆచితూచి అడుగులు వేయాలి ఇతరులను త్వరగా నమ్మకపోయినా ఇతరులను నమ్మి మోసపోతారు ఆధ్యాత్మిక గురువులకు సంబంధించిన వ్యవహారాలు మేలు చేస్తాయి ఏ పని అయినా చివరి వరకు కొనసాగించవలసి ఉంటుంది పనులు చక్కదిద్దటంలో కొద్దిపాటి నిర్లక్ష్యము చూపించినా నష్టపోగల అవకాశం ఉంది పెద్దలు ఇచ్చిన ఆస్తుల విషయంలో వివాదాలు తలెత్తవచ్చు ఆస్తులు అన్యాక్రాంతము అయ్యే అవకాశం ఉంది గృహము మీకు నచ్చిన విధంగా తీర్చిదిద్దుకుంటారు ఉత్తర దక్షిణ దిక్కులు కలిసి వస్తాయి విద్యార్థులు అద్భుతమైన ప్రారంభాన్ని ఆస్వాదిస్తారు అందువల్ల ఏకాగ్రతతో ఉండడం చదువుకు ప్రాధాన్యత ఇవ్వడం విద్యలో ఆశించిన ఫలితాలను సాధించడానికి క్రమశిక్షణతో కూడిన విధానాన్ని నిర్వహించడం చాలా ముఖ్యం ఉద్యోగంలో అదనపు బాధ్యత మీద పడి ఇబ్బంది పడతారు ముఖ్యమైన పనులు వాయిదా వేయాల్సి వస్తుంది బంధుమిత్రుల నుంచి కానీ సహచరుల నుంచి కానీ ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు లభిస్తాయి ఉద్యోగ ప్రయత్నాలు పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి కానీ కొంచెం కష్టంతో కూడుకుని ఉంటాయి చివరి ఆరు నెలలు కెరీర్ పరంగా మీరు అనుకూలమైన సమయాన్ని ఆశించవచ్చు మీరు మీ పై అధికారుల సహోద్యోగుల నుండి ప్రశంసలు పొందుతారు మీ వృత్తిలో ప్రమోషన్ లేదా సానుకూల పరిణామాలకు అవకాశం ఉంది పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయడం ఈ కాలానికి హైలైట్గా నిలుస్తుంది మీరు ఉద్యోగ మార్పు కొత్త ఉద్యోగం లేదా బదిలీ గురించి ఆలోచిస్తుంటే అటువంటి చర్యలకు అనువైన సమయం ఆర్థికంగా అద్భుతమైన ఫలితాలను ఇవ్వనుంది ఆరోగ్యకరమైన ఆదాయ ప్రవాహాన్ని ఆశించవచ్చు వాహనం లేదా ఆస్తి వంటి గణనీయమైన కొనుగోళ్లకు ఇది తగిన సమయం కావచ్చు మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే ముందుకు సాగడానికి ఇది సరైన సమయం కొత్త ప్రణాళికలు వేయడానికి కూడా ఇది అనుకూలమైన సమయం ఇంటి విషయంలో మీరు సామరస్యపూర్వక సమయం కోసం ఎదురు చూడవచ్చు విందులు లేదా ఫంక్షన్లలో పాత స్నేహితులతో తిరిగి కనెక్ట్ అవుతారు కుటుంబ సభ్యులతో ప్రయాణాలను ఆస్వాదిస్తారు కుటుంబ సభ్యులతో గతంలో మనస్పదలు తొలగిపోతాయి మీ కుటుంబ జీవితంలో మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది మీ బంధాలలో ఎలాంటి చీలికలు రాకూడదంటే ఇంట్లోని సభ్యులతో ఓపెన్గా మాట్లాడాలి ప్రేమ వ్యవహారాల్లో తాజా కనిపిస్తుంది మీరిద్దరూ రొమాంటిక్గా గడుపుతారు ఈ రాశి వారి దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది అప్పుడప్పుడు చిన్నపాటి మనస్పర్ధలు వచ్చినప్పటికీ వాటిని తేలికగా అధిగమిస్తారు మరోవైపు మీ వైవాహిక జీవితం గురించి మాట్లాడితే మీ జీవిత భాగస్వామి ద్వారా మీరు లాభం పొందొచ్చు మీ ఇద్దరి మధ్య ఉన్న అపాధాలన్నీ తొలగిపోతాయి ధర్మ చింతన అవసరం కుటుంబ వాతావరణం కాస్త అనుకూలంగా ఉంటుంది కొన్ని కీలక నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం మీకు లభిస్తుంది మనోధైర్యంతో ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేలకు పూర్తి చేయగలుగుతారు పొదుపు అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది పొగడ్తలకు పొంగిపోవడం మంచిది కాదు నమ్మించి ద్రోహం చేసే వ్యక్తులు మీ చుట్టూరా ఉన్నారని గమనించండి ఈ సమయంలో మీరు అనుకున్నవన్నీ నెరవేరుతాయి మీరు మీ ప్రణాళికలో విజయం సాధిస్తారు ఆదాయం పెరిగే సూచనలున్నాయి ఖర్చులు పెరుగుతాయి విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి మంచి సమయం ఉద్యోగపరంగా నిరుద్యోగులు శుభవార్త వింటారు డాక్టర్లు లాయర్లు తదితర వృత్తి నిపుణులు బాగా రాణిస్తారు ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఉద్యోగపరంగా సానుకూల ఫలితాలు రానున్నాయి మీ నైపుణ్యాలను పెంచుకోవడం ద్వారా మీ రంగంలో ఉన్నత స్థాయికి వెళ్లేందుకు ప్రయత్నించవచ్చు జీతం పెరుగుతుందని ఆశించిన వారి కల నెరవేరే అవకాశం ఉంది నిరుద్యోగులు ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది అయితే మీరు అన్నింటికీ సిద్ధంగా ఉండాలి విద్యార్థులకు మెరుగైన ఫలితాలు వస్తాయి మీరు అధ్యయనాలపై ఎక్కువ ఆసక్తి చూపుతారు ఉన్నత విద్యను అభ్యసించే అవకాశాలను పొందుతారు విదేశాల్లో చదువుకోవాలి అని అనుకునే వాళ్ళకి ఒక గొప్ప అవకాశం వస్తుంది కొత్త కోర్సులు శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మీ నైపుణ్యాలను పెంచుకోవచ్చు ఈ కాలంలో ఏకాగ్రత క్రమశిక్షణ అంకిత భావంతో ఉండడం వల్ల విద్యాపరంగా విజయం సాధించేందుకు మీరు కెరీర్లో పురోగతిని సాధించే అవకాశం ఉంటుంది కుటుంబ జీవితంలో అనుకూలంగా ఉంటుంది కొన్ని విషయాల గురించి మీ కుటుంబ సభ్యులతో చర్చిస్తారు ఆగస్టు తర్వాత మీ కుటుంబ జీవితంలో మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది మీ బంధాలలో ఎలాంటి చీలికలు రాకూడదంటే ఇంట్లోని సభ్యులతో ఓపెన్గా మాట్లాడాలి ఈ కాలంలో మీరు కుటుంబ సభ్యులతో కలిసి పరస్పర పరిష్కారాలను కనుగొంటారు ముఖ్యమైన కుటుంబ సమస్యలు ఒకటి సానుకూలంగా పరిష్కారం అవుతుంది కుటుంబంతో కలిసి దైవ దర్శనాలు చేసుకుంటారు ఆర్థికపరంగా ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక పరమైన ఒత్తిడిని అధిగమించేందుకు ఖర్చులను తెలివిగా నిర్వహించాల్సి ఉంటుంది ఈ సమయంలో అనవసరమైన ఖర్చులు పెట్టుబడులను నివారించడం మంచిది అయితే ఆకస్మిక ధనలాభం పొందే అవకాశం ఉంది ఆర్థిక క్రమశిక్షణ పొదుపు ప్రణాళికలను నైపుణ్యాలను పెంచుకుంటారు కొన్ని స్థిరాస్తులు కలిసి రావచ్చు ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి సంయమనాన్ని పాటిస్తే అవమానాలని తప్పించుకోవచ్చు సౌభాగ్య సిద్ధి కలుగుతుంది ఆర్థిక స్థితి క్రమంగా మెరుగుపడుతుంది సాహస నిర్ణయాలు విజయాన్నిస్తాయి ఆధ్యాత్మిక చింతనలో ముందుకు సాగాలి ఉద్యోగంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి సంకల్పం బుద్ధి కలుగుతుంది కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవాలి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగితే ఎటువంటి ఇబ్బందులు రావు బంగారు భవిష్యత్తు సూచిస్తుంది ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదొడుకులు ఎదురవుతాయి ప్రేమికుల మధ్య నమ్మకం లోపించే అవకాశం ఉంది ఈ సమయంలో తక్కువగా మాట్లాడుకోవడం మంచిది ప్రేమ వ్యవహారాల్లో తాజాతనం కనిపిస్తుంది మీరిద్దరూ రొమాంటిక్గా గడుపుతారు మరోవైపు మీ వైవాహిక జీవితం గురించి మాట్లాడితే మీ జీవిత భాగస్వామి ద్వారా మీరు లాభం పొందొచ్చు మీ ఇద్దరి మధ్య ఉన్న అపార్థాలన్నీ తొలగిపోతాయి ఆరోగ్యపరంగా అద్భుతంగా ఉంటుంది ఈ కాలంలో దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారికి కూడా ఉపశమనం లభించే అవకాశం ఉంది డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కొందరు వ్యక్తులకు వైద్యుడు తప్పుడు చికిత్స పొందడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు కాబట్టి అర్హత కలిగిన వైద్యుడి దగ్గర మాత్రమే చికిత్స చేయించుకోవాలి ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి యోగా ధ్యానం చేస్తే మంచిది మొత్తంగా ఈ రాశి ఆడవారికి ఈ సంవత్సరంలో ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది కొందరు స్నేహితులను ఆర్థికంగా అందుకోవడం జరుగుతుంది అదనపు ఆదాయ ప్రయత్నాలు సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి చేపట్టిన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది బంధుమిత్రులతో ఒక శుభకార్యంలో పాల్గొంటారు రావలసిన డబ్బు చేతికి అందుతుంది మొండి బాకీలు కూడా వసూలు అవుతాయి వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది ఉద్యోగ వివాహ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు మరిన్ని మంచి ఫలితాల కోసం ఈ పరిహారాలు పాటించండి గణేష ఆలయాలను సందర్శించి పూజలు చేయండి పేద విద్యార్థులను ఆదుకోండి వారికి కొన్ని పుస్తకాలు లేదా ఇతర విద్యా సామాగ్రిని విరాళంగా ఇవ్వండి రోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం శుభప్రదం అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతినికి పూజ చేయండి పశు త్రాగడానికి నీళ్లు ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది దేవాలయం వద్ద లేదా మతపరమైన ప్రదేశాల్లో అట్టిపనులు లడ్డూలను భగవంతునికి నివేదన చేసి ఆ తర్వాత ప్రసాద రూపంలో పంపిణీ చేయండి ఉదయం సూర్యునికి నీటిని సమర్పించండి క్రమం తప్పకుండా సూర్యారాధన చేయండి బుధవారం సాయంత్రం ఆలయానికి నల్ల నువ్వులను దానం చేయడం వల్ల మేలు జరుగుతుంది మీరు కష్టకాలంలో ఉన్నట్టు అయితే శ్రీరామ రక్ష స్తోత్రాన్ని పఠించండి మీకు ప్రయోజనకరంగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి